తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ముమ్మిడివరం రూరల్ అర్బన్ లకు సంబంధించి రెండో విడత వైఎస్ఆర్ ఆశ్రయ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ముమ్మిడివరం మండలంలో 1450 స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆశ్రయ పథకం ద్వారా రెండో విడత 10,91 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారులకు శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతుందని, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం ఆర్థికంగా బలపడుతుందని, కుటుంబాలు ఆర్థికంగా బలపడితే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందని, అందువల్ల మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల స్వావలంబన కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఇవ్వాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా, ఒక ముమ్మిడివరం నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా సొంత స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మందికి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాల్లో స్థలాలు కొనుగోలు చేసి అక్కడ ఉన్న నిరుపేదలకి ఎవరి రికమెండేషన్ లేకుండా నిజాయితీగా వాడికి ఇంటి స్థలం లేదు ఇల్లు లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ ద్వారా నమోదు చేసి ఇక్కడ కులం లేదు పార్టీ లేదు మతం లేదు ఎక్కడ కూడా ఒక కులమనం వీడు మా పార్టీకి ఓటేశాడు వీడు మా పార్టీకి ఓటేయలేదనో